హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఈరోజు అందరికీ ఉపయోగపడే మంచి మంచి టిప్స్ని షేర్ చేయబోతున్నానండి ముందుగా అయితే యాపిల్ మనం కట్ చేసిన తర్వాత వెంటనే తినకపోతే చాలా రెడ్గా అయిపోతుంది తినటానికి అంత మంచిగా అనమాట దానికోసం ఏం చేయాలంటే వాటర్ని గోరువెచ్చగా ఏడట్లు హీట్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ హనీని దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచిన పీసెస్ అన్నిటిని కూడా దీంట్లో వేసుకుని ఐదు నిమిషాలు అలానే వదిలేసేయాలి తర్వాత తీసుకున్నట్లయితే పైన రెడ్డిష్ అంతా కూడా పోయి మనకి ఫ్రెష్గా పీసెస్ అనేవి రెడీ అవుతాయి అనమాట తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ టిప్పుని ట్రై చేసి చూడండి ఇలాంటి బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత వెంటనే పడేయకుండా చక్కగా ఒక యూస్ఫుల్ ఐటమ్స్ని తయారు చేసుకోవచ్చు లైజాయిల్ బాటిల్ కానీ ఏదైనా మంచి అందంగా ఉండే బాటిల్ తీసుకొని దీనిని ఈ విధంగా ఒక మంచి షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి చాక్ని హీట్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి మంచిగా రెడీ అవుతుంది దీనిపైన మార్కర్ తోటి డిజైన్ చేసుకున్నాను దీనిని మీకు నచ్చిన విధంగా మీకు యూజ్ అయిన విధంగా వాడుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను చూపించబోయేది పేపర్ నాప్కిన్స్ని ఒక ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఆయిలీ ఫుడ్ తయారు చేసినప్పుడు కానీ లేకపోతే చేతులు తుడుచుకోవడానికి కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలా ఒక ప్లేస్లో పెట్టేసుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు లేదంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్న చాలా బాగుంటుంది అందంగా కూడా ఉంటుంది పాలగిలో చూసారా పై వరకు కూడా మనకి పాలు అనేవి ఉన్నాయి అంటే జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే మనకి అనేది ఉంది ఇంత పైకి ఉన్నా కూడా నేను చూపించబోయే విధంగా మీరు చేసినట్లయితే మనం ఒక్కసారి గ్యాస్ మీద పాలు పెట్టి ఆరామ్గా కూర్చోవచ్చు కొద్దిగా నెయ్యిని తీసుకోండి ఈ నెయ్యి మొత్తాన్ని కూడా ఈ గిన్నె అంచులు వారే మొత్తం కూడా చుట్టూరు అప్లై చేసేయాలి ఇలా అప్లై చేసేసినట్లయితే పాలు పైకి పొంగినా కూడా కిందనేది అస్సలు పడవండి మీరు పాలు పొయ్యి మీద పెట్టి వేరే పనులు కూడా చక్కగా చేసుకోవచ్చు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కింద అనేది పడకుండా మనకి గ్యాస్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి ఈ టిప్ను ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరెన్నో మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చూడవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కిల్లీస్కి ఇలాంటి బాక్సెస్ ఇస్తుంటారు కదా ఈ బాక్సెస్ని పాడేయకుండా ఇలా మనకి ఇంట్లో ఉండే స్టోన్స్ కానీ కుందన్స్ కానీ లేకపోతే లేసెస్ అవి కూడా ఉంటాయి కదా ఇలా ఒక పైన పాడేస్తే ఇవి కలర్ అవి పోతుంటాయి అనమాట అలా కాకుండా ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఉంటాయి ఇవే కాకుండా ఇంట్లో ఉండే హెయిర్ పిన్స్ సేఫ్టీ పిన్స్ ఏదైనా కూడా చిన్న చిన్నగా ఉండేవన్నీ కూడా దీంట్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు వీటిని పాడేయాల్సిన అవసరం లేదు ఈరోజు వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్